పేద తల్లికి పెద్ద కష్టం, ఆసర కోసం ఎదురుచూపు. ఎన్నో కళలతో అల్లుకున్న జీవితాన్ని విధి చిదిమేసిన విషాదం. కళలు కనురెప్పల కింద కన్నీటి ప్రవాహం, బతుకు నిండా పరుచుకున్న దుఃఖం. జీవితాంతం కష్టసుఖాల్లో తోడుంటానని ఏడడుగులు నడిచిన సగభాగమైన భర్తను రోడ్డు ప్రమాదం రూపంలో బలి తీసుకుంది. పుట్టెడు దుఃఖంతో పసిబిడ్డను గుండెలకు అద్దుకొని ఏడిచింది ఆ తల్లి. ఒకవైపు జీవితం అంధకారంలోకి జారిపోతుంటే మరో పసిబిడ్డకు ప్రాణం పోయాల్సి వచ్చింది. కొడుకే పోయాక కూడలెందుకు అనుకున్నారు, పసిబిడ్డతో పాటు తల్లిని కాపాడే బరువు బాధ్యతలు మాకెందుకు అనుకున్నారు. నిరాదరణకు గురి చేయడంతో తిరిగి పుట్టింటికి చేరింది ఆ తల్లి. కూడా వయోభారంతో ఉన్న తల్లి పేదరికం బిడ్డకు ఆసర ఇవ్వలేకపోయింది. అయిన వాళ్ళు ఎవరు కనీసం మాట సాయం చేయలేని పరిస్థితుల్లో తనతో చదువుకున్న తోటి మిత్రులు అందిస్తున్న చిరు సహాయమే ఆధారమైంది. ఇద్దరు పసిబిడ్డలతో ఆ తల్లి పడుతున్న కష్టాలకు మాటల్లో చెప్పలేం. ఉన్నతమైన చదువు ఉన్నా ఆసరా లేకపోవడంతో నిస్సహాయ స్థితిలో ఆ తల్లి పడుతున్న దైన్య స్థితిపై మా సిరిసిల్ల అందిస్తున్న మానవీయ కథనం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెళ్ళ గ్రామానికి చెందిన ఆకుల సునంద జీవితం చుట్టూ అంతులేని ఆవేదన పరుచుకున్నది. దుఃఖభరితమైన ఆమె జీవితం నుంచి. నా పేరు ఆకుల సునంద, మా భర్త పేరు నారాయణ రెడ్డి. నాకు 2018లో మ్యారేజ్ అయింది, 19లో పాప పుట్టింది. అన్ఎక్స్పెక్టెడ్గా 2020 జూలై 2nd రోజు మా హస్బెండ్ యాక్సిడెంట్ అయ్యి స్పాట్ డెడ్ అయ్యారు. అప్పటి నుంచి నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికే ఉంటున్నాను. స్వప్న వాళ్ళ బ్యాక్ సైడ్ ఉంటుంది, ఆమెకు కూడా అలా భర్త చనిపోయినట్టు. అందరికీ తల్లిగారు సపోర్ట్ ఉన్నారు, నాన్న ఉన్నారు, తమ్ముళ్ళు అక్కలు అందరూ ఉన్నారు. నాకు అటు అన్నదమ్ములు లేరు, ఇటు నాన్న లేకపోయాడు. పైగా డబ్బు ఉందని డబ్బు కూడా లేని పరిస్థితినే శిరీష కూడా 3000 హెల్ప్ చేసింది. అప్పుడు ఇంకా నేను ఒక అమ్మాయినే పోషించుకొని అబార్షన్ కోసం కూడా ట్రై చేసి చనిపోయే నాటికి మా బాబు, ఇప్పుడు బాబు పుట్టిండు. అప్పుడు నేను 4 months ప్రెగ్నెంట్గా కూడా ఉన్నాను. అప్పటి నుండి నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటున్నాను. మా అత్తమ్మ వాళ్ళు, మామయ్య అత్తమ్మ కూడా నన్ను మా పిల్లల్ని పట్టించుకోవట్లేదు. ఇక్కడ కూడా మాకు నాన్న లేడు, అమ్మ కూలి పనికి వెళ్ళి ఆమె బ్రతుకు ఆమె బ్రతుకుతుంది. తను కూడా మమ్మల్ని ఏం పోషించట్లేదు. మాకు ఉండడానికి ఇల్లు లేదు, కనీసం తినడానికి తిండి లేని పరిస్థితిలో నేను కొంచెం నా దగ్గర చదువు ఉంది, దానికి తగ్గట్టుగా నా ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేస్తుంటే ఇప్పటిదాకా ప్రజెంట్ ఈ క్షణం వరకు కూడా నేను నా పిల్లల్ని చదువుకుంటూ వస్తున్నాను. ఇంకా మీరు ఏదైనా ఆసరా కల్పిస్తే ఫ్యూచర్లో నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని, మీ నుంచి ఆసరా ఏదైనా కల్పించాలని నేను వేడుకుంటున్నాను.